యెరూషలేము ప్రాంతం అంతా కూడా పక్షులన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోయినాయి, పక్షులన్నీ గూటికి వచ్చేసినాయి. అలాగే చీకటి కారు చీకటి కమ్మి వేసింది, అలాగే బండలు బద్దలైన కొండలు కదిలిపోయినాయి, అలాగే దేవుని యొక్క మందిరములో ఉన్న తెర రెండుగా అది సినిగిపోయిందంట. రెండుగా సినిగిపోయింది తెర, దేవాలయపు తెర. ఆనాడు దేవునికి మనుషులకు ఆ అడ్డుగా ఉండే తెర రెండుగా సినిగిపోయింది. అప్పటి వరకు కూడా ఆ దేవాలయంలోనికి వెళ్ళాలి అంటే యాజకుడు ఒక్కడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళేవాళ్ళు. ప్రజల యొక్క పాప పరిహారార్థం, ప్రజల యొక్క పాపములన్నిటినీ కూడా ఆ క్షణము వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆయన ప్రజల పాపాల కొరకు ప్రాయశ్చిత్తంగా బలిని అర్పించి బయటికి వచ్చేవాడు యాజకుడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యాజకుడు వెళ్ళవలసినదిగా అవసరం లేకుండా దేవాలయపు తెర రెండుగా పిగిలిపోయింది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇక దేవుని సన్నిధికి మానవుడు డైరెక్ట్గా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించుకునే శక్తిని కలగచేశాడు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో జీవించినంత కాలము కూడా నా తండ్రి చిత్తమును నేను నెరవేరుస్తానికి. దేవునికి స్తోత్రము. అలాగూ చేసి ఆయన సిలువ త్యాగము ద్వారా ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన సిలువ మీద 7 మాటలు పలికి ఆ తర్వాత తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని అప్పగించిన తక్షణమే దేవాలయంలో ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. అక్కడ భూకంపము కలిగింది, కొండలన్నీ కూడా గడగడ వణికిపోయినాయి, అక్కడ భూమి అంతా కూడా గజగజ వణికిపోయింది, అలాగే ప్రకృతి అంతా కూడా చీకటిమయం అయిపోయింది. చూసిన వారు అందరూ కూడా అక్కడ భయపడిపోయారు. దేవునికి స్తోత్రము. అలా అందరికీ భయం కలిగింది. కానీ అక్కడ శతాధిపతి అయితే ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే ఇంతవరకు ఈయనను హింసించాం, చిత్రహింసలు చేశాం, నానా మాటలు అన్నాం, కానీ ఈయన దేవుని కుమారుడని మోకాళ్ళు ఊని అక్కడ ప్రార్థన చేసి ఆయనకు పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రము. అలా ఈ ప్రకృతి అంతా కూడా భయపడిపోయింది. ఎందుకంటే సృష్టికర్తకు సిలువ వేసిన మనుషులారా ఆయన ఉగ్రతను, ఎందుకంటే ఆయన ఉగ్రతకు ఈ భూమి ఆకాశములు మేము సమస్తము కూడా తట్టుకోలేము, కానీ ఆయన మీ మధ్యలో సంచారం చేసి మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని ఎంత ప్రేమించి ఉన్నాడో అని చెప్పి ప్రకృతి అంతా కూడా అక్కడ విలపించి దేవునికి వందనము చేసింది. దేవునికి స్తోత్రము. అలా కనగా ప్రకృతి అంతా కూడా చీకటిమయమైపోయింది. అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. ఏమి జరుగుతుందో, ఆయనను మనము ఈరోజు దేవుని కుమారుని సిలువ వేశాము, ఆయన మన మీదకి ఎలాంటి ఉగ్రత వస్తుందో అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని రాకడలో అదే జరగబోతుంది. కానీ ఆయన కుమారుని అంది శ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన ఈరోజు మన అందరి కొరకు శాంతికరముగా వచ్చి ఉన్నాడు. అందరినీ సమాధానముగా కాపాడుతానని, అందరూ కూడా ఎలాంటి పాపినైనా ఎంత ఘోర పాపినైనా తన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే ప్రకృతి అంతా కూడా మనలను చూసి విలపించింది. ఎందుకంటే ఈ లోకంలో అంత సృష్టికర్తను ఆనాడు ఆయన జన్మించినప్పుడు ఆకాశ నక్షత్రాలు ఆయనకు వందనాలు చేసినాయి. ఎందుకంటే సమస్త భూమి మీద ఉన్న మనుషులారా మీకు సమాధానకర్త ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని ఈ భూమి అంతా కూడా ఆకాశం అంతా కూడా ఆయనకు వందనాలు చెల్లించింది. కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి? అందుకే దేవుడు ఎంతగానో మనలను ప్రేమించున్నాడు కనుక నా కుమారులారా నా కుమార్తెలారా ఇదిగో మీ ఆత్మలను మింగివేయుటకు పాతాళము ఎంతో ఆస్థ కలిగి ఉన్నది. ఆ పాతాళ వేదనలో నుంచి తప్పించాలి అని, ఆ పాతాళం యొక్క అగాధములోనికి వెళ్ళే
ప్రతి వారిని కాపాడాలని ఆయన తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమ మన ఎడల ఏం చేస్తారు చెప్పండి, వెల్లడి పరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, మన కొరకు చూడండి, ప్రసంగి 12:7 దేవుడే ఉన్నారు చెప్పండి, మన్నైనది ఎనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుడు మనకు దేవుడు ఆత్మనిచ్చి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, మన్నైనది మట్టికి వలె చేరును, దేవుని యొద్దకు మరలా తిరిగి మన ఆత్మ చేరును. దేవునికి స్తోత్రము. అలా కనుక మన ఆత్మను దేవుని యొద్దకు వెళ్ళాలి అని, దేవునితో మనకు సంబంధం కలిగి ఉండాలి అని, ఆయన సజీవులుగా ఉండగానే ఆయన రక్షణ విలువలు మీరు గుర్తించాలి అని, ఆయన చిత్రహింసలు సిలువలో మన కొరకు ఇన్ని శ్రమలు అనుభవించిన దేనికి అంటే మన పాపములను కడిగి పవిత్రులుగా చేయడానికి సిలువలో మన కొరకు ఆయన వేలాడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ సిలువ శాఖము ద్వారా ఆయన మన కొరకు మరణించటము ద్వారా ఈరోజు మన అందరికీ కూడా రక్షణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా చూడండి, యెషయా గ్రంథము 5:14 చూడండి, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను హర్షించువారు అందరినీ పడిపోవుదురు. పాతాళం ఏం చేస్తుంది చెప్పండి? మీరందరూ కూడా నా వశములో ఉన్నారు అంటుంది. దేవుడైతే మీ ఆత్మలు విలువ కలిగినవి, నేను మీలో ఉన్నాను, మీ దేహము దేవుని వల్ల కలిగింది, కనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు, కనుక మీరు దేవుని యొక్క కుమార్తెల కుమారులు, కనుక దేవునికి దాసులుగా ఉండండి అని ప్రభు అంటున్నాడు. కానీ పాతాళం ఏమంటుంది చెప్పండి? అక్కడ మన మీద గొప్ప ఆశ పెట్టుకున్నదంట. భూమి మీద గనులను సామాన్యులను ఘోష చేయువారు, అలాగే అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, అన్యాయములో జీవించే వారందరినీ కూడా అంటుంది, వీళ్ళందరూ కూడా నావారే, వీళ్ళందరూ కూడా నా వశములో ఉన్నారు, వీళ్ళందరి మీద నేను మింగివేయాలని పాతాళము ఎంతగానో ఆశ కలిగి ఉన్నది. పైగా అంటున్నారు, ఏమంటున్నారు చెప్పండి? యెషయా గ్రంథము 28:15 యెరూషలేములో ఉన్న ఈ జనులు ఏలు అపహాసకులారా, యెహోవాక్యం వినుడి, మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు మా మీదికి దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములు మాకు ఆశ్రయముగా చేసుకుంటిమి. మాయ క్రింద దాగి ఉన్నాము అంటున్నారు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? పాతాళముతో మేమందరము ఈ లోకములో పుట్టిన ప్రతి ప్రాణి ఎవరితో నిబంధన చేసుకోవాలి చెప్పండి? మనము దేవునితో నిబంధన చేసుకోవాలి. దేవుడు మన కొరకు నిబంధన చేశాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు బాప్తిసం పొందుతున్నావు, కనుక ఈరోజు నుంచి నీ పాప జీవితాన్ని, నీ అబద్ధాలు, మోసాలు, అవినీతి నుంచి నీవు విడిచిపెడుతున్నాను అని నీవు నాతో ఈరోజు మాట్లాడిన రీతిగా నేను నీతో నిబంధన చేస్తున్నాను అని చెప్పి ఆయన బాప్తీసం ఇస్తున్నాడు. కనుక బాప్తీసం ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ లోకములో నుండి నేను నిన్ను ఏర్పాటు చేసుకుని పరలోక నివాసిగా నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక నీవు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నీవు ఆశ పెట్టుకునవద్దు. నీ పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉన్నది. దాని మీదనే నీవు దృష్టి కలిగి ఉండాలి అని ఆయన నిబంధన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చెప్పండి? మీరు
పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీకు, మీ కుటుంబానికి, మీ ఇరుగు పొరుగు వారికి మీరు దీవెనకరంగా మారతారు అని ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. కనుక యేసు ప్రభు వారు ఈ విధమైన బాప్తిసం ఇస్తే సాతాను ఏం చేస్తుంది, ఎప్పటి అబద్ధాలు మోసాలు అవినీతితో ఉన్నవారు అందరూ కూడా ఇదిగో మరణముతో నాతో నిబంధన వారు చేసుకొని ఉన్నారు. వారి కొరకు ఆశ కలిగి ఉన్నది. అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవారు, అన్యాయముగా ప్రవర్తించేవారు వీళ్ళందరూ కూడా నా వశములో ఉన్నారు. కనుక వారందరూ నా పాతాళ వశములో ఉన్నారు. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో పాతాళాన్ని జయించి, నరక శక్తులను జయించి, జీవిత కాలమంతా ఆ మరణ భయత సావనయ్యున్న నా బిడ్డల కొరకు చనిపోయి సజీవుడుగా నేను నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక భూమి మీద మానవుడు ఎంతగానో జీవిత కాలము పాపము చేత భయము చేత సావనయ్యున్న ప్రతి మానవుడిని కాపాడుట కొరకు మరణాన్ని పాతాళ లోకాన్ని ఆయన జయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ జయాన్ని ఈరోజు మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు చెప్పండి? ఆయన నామములో నిబంధన చేసి రక్షణ పొందటమే. పరలోకవాసిగా నీవు మారుతున్నావు. కనుకనే దేవుడు మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఉగ్రతకు గురి కావలసిన మనలను, ఆ ఉగ్రత నుంచి మనలను కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ ఉగ్రతలో నుంచి ఈరోజు రక్షించబడి ఉన్నాం. ఆ ఉగ్రతలో నుంచి తప్పించబడి ఉన్నాం. కనుకనే నీ ఆత్మ దేవుని సంబంధమైనది. కనుక నీవు దేవుని కుమారుడు కుమార్తెవై ఉన్నావు. కనుక ఈరోజు ఈ భూ సంబంధమైన మనము పరిస్థితులలో, భూ సంబంధమైన ధన యామోహాలలో, లోక సంబంధమైన బలహీనతలో చిక్కుకొనమని కాదు, కానీ వాటి నుంచి విడుదల పొంది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు మనము ఎవరితో నిబంధన చేయాలి చెప్పండి? క్రీస్తుతో నిబంధన చేయాలి. ఆయన రక్తములో కడగబడిన వారు. అబద్ధాలకు మోసాలకు భూమి మీదున్న అవినీతి సంపాదనకు మనము పాలిభాగస్థలం కాదు, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రము. అలా కనుక పాతాళమైతే ఏమంటుంది చెప్పండి? భూమి మీద సమస్త మానవ జాతి కొరకు ఆశ కలిగి ఉన్నది. వీరందరూ నా వారే, వీరందరినీ మింగివేయటానికి నేను ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను అంటుంది. దానిలో అబద్ధం ఉన్నది, మోసం ఉన్నది, అవినీతి ఉన్నది, అక్రమాలు ఉన్నాయి. దానిలో అక్రమం చేసేవారు అందరూ దానిలోనే పడిపోవచ్చు ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అట్లాంటి వారు అందరినీ కూడా దేవుడు కాపాడి ఈరోజు రక్షణ ద్వారా మనలందరినీ కాపాడి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నీలో దేవుడు అంటున్నాడు, నరులలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, నరులలో పెట్టిన ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది. కనుక మన్నైనది మంటి వలె చేరును. దేవుడు తనకిచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకే చేరును. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. యేసు ప్రభు వారు తన తండ్రికి ఎలా ఆత్మను అప్పగించారు చెప్పండి? తండ్రి, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుస్తున్నాను. అలాగనే మనమందరము కూడా ఈ లోకములో శ్రమలను బాధలను అనుభవించి నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను ఆయనకు అప్పగించుకోవాలి. అప్పటి వరకు మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకస్తులుగా ఉండాలి. ఈ లోకములో జీవిస్తూ అనేక శ్రమలను జయించుకుంటూ యేసు ప్రభు ఈ లోకములో ప్రతి శ్రమను ఏ రీతిగా జయించి ఉన్నాడో అలాగునే మనము కూడా తండ్రి అడుగు జాడల్లో దినదినము ప్రార్థన చేస్తూ దినదినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు దాసులుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక అబద్ధాలు మోసాలు అవినీతిలు అక్రమాలలో మనము జీవిస్తూ ఉంటే పాతాళము నీ కొరకు ఆశ కలిగి ఉన్నది. పాతాళం వైపు ఉంటామా? దేవుని రాజ్యము వైపు ఉంటామా? కనుక మనము ఈరోజు
నిర్ణయం తీసుకోవాలి. కనుకనే దేవుడు అన్ని విషయాలలో ఆయన ఏమంటున్నారు చెప్పండి, ప్రకటన గ్రంథము చూడండి 1:18 చూడండి చూడండి, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడను అయితిని కాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ఉన్నవి. ఇదిగో మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు తన అడుగు జాడలను విడిచాడు. ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా నడవటం కాదు, ఆయన మన కొరకు తన అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. కనుక ఆ అడుగు జాడల్లో నడిచే వారందరూ కూడా దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నారు. తమ సొంత మార్గాలలో నడిచే వారందరూ కూడా పాతాళానికి సంబంధించిన వారిగా ఉన్నారు, పాతాళ వేదనలకు గురి అయ్యే వారిగా ఉన్నారు. కనుకనే దేవుడు అట్టివారి విషయంలో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కాని, ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. కనుక ఆయన అంటున్నాడు, నేను సజీవుడైన వాడిని మీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక మరణాన్ని బంధించాడు, మరణము యొక్క ద్వారములన్నిటినీ మూసివేసి దాని తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు దాని మరణాన్ని బంధించాడు మన గురించి. మరణము మనలను మింగివేయాలని కాసుకొని అబద్ధాలు మోసాలలో మనం పడిపోయినా దేవుని ప్రేమ ఇంకా మనలను కాపాడుట కొరకు సజీవముగా ఉన్నది. కనుక ఇప్పుడైనా నీ పాపాలను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే తప్పకుండా ఆయన నిన్ను కాపాడుట కొరకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక లేకపోతే మరణము ఏం చేస్తాపండి, పాపము చేసిన ప్రతి ఒక్కడు నరకానికి పాత్రుడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వలన ఆ మరణానికి తాళం వేయబడి ఉన్నది. కానీ దాన్ని తాళపు చెవులను తెరిచి ఆయన ఒకరోజు మరణాన్ని శాసించినప్పుడు శాశ్వతముగా అగ్నిగుండములో పడిపోతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి మరణాన్ని ప్రభు జయించాడు, ఈరోజు జయించి నీకు రక్షణ ఇచ్చాడు. కనుక ఈ రక్షణ విలువలను మనం గ్రహించి ప్రతి వారు కూడా మనుషులకు దాసులు కాకుండా దేవుడు మీకు ఇచ్చిన రక్షణ విలువలను బట్టి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండి దేవుడు మీకు ఇచ్చిన ఆత్మను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొనున్నాను. దేవుడు అంటున్నాడు, నా తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఆయన నాకు అప్పగించిన పనిని లేఖనములు నెరవేరునట్లు సమస్తము నెరవేర్చబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో లేఖనాలను బట్టి ఆయన ప్రతి కార్యాన్ని చేశాడు, లేఖనాలను నెరవేర్చాడు. భూమి మీద పరలోక రాజ్యం యొక్క మహిమను సువార్త ద్వారా వినిపించాడు. ప్రతివాడు నిత్య నాశనానికి వెళ్ళే వారికి ఆయన శక్తివంతమైన సువార్తను అందించాడు. నిత్య నాశనానికి వెళ్లకుండా ప్రతి వారికి కూడా ఆయన సూచక క్రియల ద్వారా, మహత్తర కార్యముల ద్వారా శక్తివంతమైన కార్యాలను చేసి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని తెలియపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన సిలువ మీద మరణించిన తక్షణమే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా విలపించింది, చీకటి మయమైపోయింది, బండలు బద్దలైనవి, కొండలు కదిలిపోయినాయి, అలాగే పర్వతాలు కూడా మరి ఎంతగానో అరిసినాయంట. దేవుడు మరణించిన తక్షణమే ఈ భూమి అంతా కూడా కంపించింది. ఎందుకంటే ఈ దేవుని కుమారుని మీరు సిలువ వేసి ఆయన ఉగ్రతకు మీరు పాత్రులవుతారు అని ఈ ప్రకృతి అంతా కూడా భయపడింది. దేవునికి స్తోత్రము. అలా కానీ మానవుడు మాత్రము ఇంకా తెలుసుకోలేని వాడిగానే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన నీయడల చేసిన త్యాగము ఎట్టిదో ఇంకా గ్రహింపు లేని వ్యక్తిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రము.
అలా అందుకే రోమా పత్రికలో 5:8 ఆయన ఏమన్నారు చెప్పండి, మనము ఇంకా పాపులుగా ఉండగాని క్రీస్తు మన అందరి కొరకు చనిపోయి ఉన్నాడు. కనుక క్రీస్తు మన కొరకు చనిపోయిన ప్రేమను ఒక్కసారి తెలుసుకోనండి. మన ఉగ్రత నుండి, మనము పోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడుడు కొరకు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి వారు కూడా క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు అంటే నా కుమారుడా నా కుమార్తె ఇంకా లోకాశల్లోనే నేత్రాశల్లోనే ఇంకా శరీర ఇచ్చల్లోనే నీవు ఉన్నావు అంటే దేవుణ్ణి దుఃఖ పెట్టే వ్యక్తిగా నీవు ఉంటున్నావు. కనుక ఇప్పుడైనా నీ హృదయాన్ని మార్చుకుని దేవుని తట్టు తిరిగి ఈ రోజైనా రక్షణ పొందకపోతే రక్షణ పొంది ఇంకా నీవు బలహీనురాలుగా ఉంటే ఇప్పుడైనా నీవు మార్పు చెందమని ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనం ఇంకా ఆయనను కన్నీరు కార్పించే వారిగా కాకుండా ప్రేమతో నా కుమారుడా నా కుమార్తె అని సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుని పేరట మిమ్మలను కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మీకు అందరికీ వందనాలండి. నా పేరు సుజాత. మా పాప ప్రెగ్నెంట్. హాస్పిటల్కి వెళ్తే 2 పిల్లలు ఉన్నారని చెప్పారు. ఒక బేబీకి హార్ట్ బీటింగ్ లేదు. మరి ప్రెగ్నెంట్ విషయం నమ్మకం చెప్పలేదు డాక్టర్ గారు. నేను చర్చి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకున్నాము. అయ్యగారు అమ్మగారు ప్రేయర్ చేశారు మా కొరకు. నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నానండి. ఇప్పుడు మా పాపకి బాబు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న అందరికీ నా వందనాలు. నేను యేసు కుమార్ వాళ్ళ అబ్బాయిని. రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాసాము. ఈ ఎగ్జామ్స్లో 2 పేపర్లు ఎలా వచ్చినాయి అంటే క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ వాళ్ళు ఏడ్చేశారు ఏకంగా. అలాంటి కొంచెం టఫ్గా ఇచ్చారు పేపర్స్. నేను ఇంకా పేపర్ చూసి పర్లేదు పాస్ అయిపోతాం అనుకున్నా. కానీ ఇలా కాదు, మనం ఇంకా ఎక్కువ రాద్దాం, చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకుందాం అని అనుకున్నాను. అలా 2 పేపర్లని అలా అనుకునే రాశాను. 2 పేపర్లు మాత్రం టఫ్గా వచ్చినాయి. ఇలా రాశాను. ఇంకా నాకు 9.7 వచ్చినాయి. అలాగే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నా. వీటిల్లో నేను మంచి కాలేజీలో రావాలని అనుకుంటున్నా. దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుని గారు. బలిపీఠానికి నా వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు స్వర్ణ. నేను సులోచన గారి అమ్మాయిని. నా ఇంటర్ నేను అసలు కెమిస్ట్రీ పాస్ అవ్వను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను మంచి మార్కులతో పాస్ చేపించాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనోడని మా పెద్దబ్బాయి, నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. మాది షాబాద గ్రామం. మా పెద్దబ్బాయి కొడుకు. మా పెద్దబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుళ్ళో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తుంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము. అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి. కట్టించి 1 నెల బాగున్నాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడించి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల.
మరి ఇంటికాడ ప్రార్థన పెట్టాము, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీస్తే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడు తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు, కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి, మళ్ళీ తగ్గల కడుపులు నొప్పి. ఈ రోజునాలు కడుపులు నొప్పి కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, పిల్లల డాక్టర్ గారు చూశారు, ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు, అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి, హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా రేపు చేస్తాం అన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో. అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారన్నమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్దవి చేపించాము. చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని. మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి, శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడి గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది. మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్నీ కొట్టేశాడు. దేవుడికి స్తోత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.